హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో అయితే ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటి అంటే, మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు రెసిపీ ఏంటి అంటే ముఫిన్స్ అన్నమాట. సో దాన్ని ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. ముందుగా మిక్సీలో 2 eggs వేసుకోవాలి. 1 cup షుగర్ అండ్ 1/2 cup ఆయిల్ వేసుకుని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మనకి కేక్కి కావాల్సింది విస్కరే కాదండి, మనం దీన్ని మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకుని చేసుకోవచ్చు అన్నమాట. సో అందరికీ కేక్ చేసుకోవాలి అంటే అవన్నీ ఐటమ్స్ ఉంటేనే కేక్ అవుతుంది అని అనుకుంటారు కదా ఫ్రెండ్స్. లేదు, నేను మీకు ఈరోజు ఓవెన్ ఇంకా విస్కర్ లేకుండానే కేక్ ఎట్లా చేయాలో సింపుల్ మెథడ్గా అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మనదైతే ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 cup ఆటా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకుని దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే దీన్ని మొత్తం పేస్ట్ చేసుకోవాలి. సో మనం దీన్ని ఎంత బాగా పేస్ట్ చేసుకుంటే కేక్ అనేది అంతా ఫ్లఫీగా వస్తుందన్నమాట, స్పంజ్గా. సో మీరైతే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం కేక్ చేసుకుంటామో దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకుంటేనే కేక్ అనేది బాగుంటుంది. అండ్ మనకి విస్కరే అవసరం లేదు ఫ్రెండ్స్, మనం దీన్ని మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే హ్యాండ్తో కూడా దీన్ని బాగా కలుపుకోవాలి. బట్ మనం హ్యాండ్తో కలుపుకుంటే హ్యాండ్ అనేది పెయిన్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో సింపుల్గా దీన్ని మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకోండి, బాగా వస్తుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, మన కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ వేసుకుంటే ఫ్లేవర్కి అనేది చాలా బాగుంటుందన్నమాట. అండ్ దాని తర్వాత మనం కేక్ ట్రే తీసుకుని దాంట్లో కొంచెం ఘీ వేసుకుని దాన్ని మొత్తం ట్రేకి అప్లై చేసుకోవాలి. ఇట్లా అప్లై చేసుకుంటే కేక్ అనేది మనం తీసేటప్పుడు బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఇప్పుడు దాన్ని మనం ఈ కేక్ ట్రేలో కొంచెం వేసుకుని పైన గార్నిష్ కోసం కాజు లేకపోతే బాదం ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే మేమైతే దీన్ని కాజుతో అయితే గార్నిష్ చేసేసాము. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఓవెన్లో పెట్టుకుని ఒక 15 minutes ఉంచుకోవాలన్నమాట. సో ఓవెన్ లేదు అన్న వాళ్ళు మనం దీన్ని గ్యాస్ స్టవ్ పైన కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మన నార్మల్ మఫిన్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చాక్లెట్ మఫిన్ ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. సో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న వైట్ బ్యాటర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లోనే కొంచెం కోకో పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుని దీన్ని వేసుకుంటే ఇప్పుడు ఇదే మన చాక్లెట్ మఫిన్ కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మనం అయితే కలర్ఫుల్గా వైట్ మఫిన్స్ అండ్ చాక్లెట్ మఫిన్స్ చేసుకుంటే ఇట్లా చున్నీకి చాలా బాగుంటుంది. అండ్ మనం దీన్ని ఎట్లా కావాలంటే అట్లా కలర్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. అంతే ఫ్రెండ్స్, మన ఇంట్లో చిన్న మఫిన్స్ ఎట్లా చేసుకోవాలో చాలా ఈజీగా చూపించేసాను కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి ఎట్లా ఉన్నాయి అని. చూసారా కదా ఫ్రెండ్స్, మనమైతే ముందు కాజు వేసాం కదా ఫ్రెండ్స్. సో మనకి కాజు కావాలంటే కాజు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు అన్నమాట. సో మఫిన్స్లో ఇట్లా డ్రై ఫ్రూట్స్ అండ్ ఇట్లాంటివి వేస్తే మాత్రం కేక్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనం తినేటప్పుడు టేస్ట్కి బాగుంటుంది అన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. Thanks for your support and thank you for watching this video and don't forget to like, share and subscribe.